మీకు యాదు ఉందో లేదో అరుణాచలం సినిమాలో ఓ సీన్ ఉంది ముప్పై రోజుల్లో ముప్పై కోట్లు ఖర్చు పెట్టాలి ఎవ్వలకు పుక్కట్లు ఇవ్వద్దు ఆస్తులు కొనొద్దు వస్తువులు బేరం చేయొద్దు కానీ లెక్కలు మాత్రం పక్కా ఉండాలి పైసా కూడా మిగిలొద్దు ఏకాన ఫరక్ పడ్డా తండ్రి ఆస్తులకెళ్లి చారానస్తుత రాదు అని కండిషన్ ఓ కొడుకో ఎట్లా ఖర్చు పెట్టాలి ఏడ ఖర్చు పెట్టాలని బగ్గ ఆలోచన వేసి దోస్తును ఎలక్షన్ నిలబెడతాడు హీరో రజనీకాంత్ సారు హీగుంటదా పైక ముత్తగానే ఊడ్కపోతాయి ఇప్పుడు గీ దేనికంటే చికెన్ బిర్యానీ నూట నలభై మటన్ బిర్యానీ నూట ఎనభై వెజ్ బిర్యానీ ఎనభై భోజనం ఎనభై నాష్టం ముప్పై ఐదు పులిగోర ప్యాకెట్ ముప్పై నీళ్ల బాటిల్ ఇరవై పెద్ద సమోసా పాదీ ఎట్లున్నాయి రేట్లు మస్తు చీప్ అనిపిస్తున్నాయిలే కానీ మన కోసం కాదు లో ఎలక్షన్ల నిలబడుతున్న లీడర్ల కోసానికి ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం ఒక్కొక్క నలభై లక్షలే ఖర్చు పెట్టాలే దేనికి పెట్టింది లెక్క చూపియాలి కానీ మనోళ్ళేమో చికెన్ బిర్యానీ యాభై మటన్ బిర్యానీ అరవై వెజ్ బిర్యానీ నలభై భోజనం ముప్పై నాష్ట పది ఛాయ్ ఐదు అని లోకంలో లేని రేట్లు రాసిస్తే పని అవుతుంది చైల్ గట్ల నడవదని ఎన్నికల సంఘమే ధరలు చెప్పింది అన్నట్టు అట్లనే ఇక ప్రచారంలో తిరిగే డిసిఎం కు మూడు వేలు చిన్న బస్ కు మూడు వేల ఐదు వందలు ఇన్నోవా కార్ కు నాలుగు వేలు పెద్ద బస్ కు ఆరు వేలు ఒక్కో రోజు కని ఫిక్స్ చేసింది మీటింగ్ లో పెట్టే ఫంక్షన్ కు ఒక్క రోజుకు పదిహేను వేలు ఇక గాలి తిరిగే డ్రోన్ కెమెరా కు దినం ఐదు వేల కంటే ఎక్కువ ఖర్చు రాయొద్దు పెద్ద టీవీ గదేను లా ఎల్ఈడి స్క్రీన్ కు కూడా దినం పదిహేను వేలే ఇక ఊర్రలజర్ అంత తక్కువ రేటు కానీ కులం కుల నాలుగు ముచ్చట్లు మాట్లాడుకుందాం పొద్దున నలభై లక్షలతోటి ఎమ్మెల్యేగా పోటీ చేసేటట్టు ఉన్నదా ఇయ్యాల రేపు సర్పంచ్ గా నిలవర్తనే నలభై లక్షలు ఎగిరిపోయే కాలము ఈ పైకము ఒక్కూరు ఒక్క మీటింగ్ కూడా చాలాయి అసొంటిది నియోజకవర్గంలో నూ రూల్ వేసుకున్న నలభై రోజుల ప్రచారానికి ఎంత ఖర్చు కావాలి వందల కాళ్ళు వేల మంది రథాలు డీజే కళాకారులు కార్యకర్తలు కటౌట్లు మైకులు పోస్టర్లు బండ్ల డీజే లు ఇంటో తిండి ఉండడానికి లాడ్జి ఓప్ వచ్చాడు ఖర్చు ఇక ఓట్ల ముంగట వంచే పైకానికి తాపే మందు అందుకైతే లెక్కే ఉండదు నిరుడే ఓటు కారేడు వేలు వలికిందంటే ఈ ఏడు అలక పది వేలు ఉంటుండొచ్చు మళ్ళా నడిమిట్ల దసరా రావట్టి ఓటర్ దేవులకు తినబెట్టుడు తాగబెట్టుడు మొత్తం లీడర్లే చూసుకోవాలన్నా ఎంత లేదైనా ముఖ్యమైన పార్టీలకు వెళ్ళి నిలబడేటోళ్లకు అరవై కోట్లకి నూరు కోట్ల ఖర్చు మరి ఇదంతా ఎలక్షన్ల సంఘానికి తెలియదా అంటే భాజపాతో తెలుసు మేము రూల్స్ పెట్టినాము మేము రూల్స్ పాటించడం అన్నట్టు నడుస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే వందల కోట్ల శ్రీమంతులు మాకు ఆస్తి లేదని అప్డేవిట్ ఇచ్చినట్టు అనుకోరాదు రే